ఆదోని నుంచి అంతర్జాతీయ మైదానంలోకి అడుగు పెట్టబోతోంది మన తెలుగు అమ్మాయి. ఆడపిల్లలు తలుచుకుంటే ఏ రంగంలో అయినా దూసుకుపోగలరు అని నిరూపించింది. పట్టుదలతో శ్రమిస్తే లక్ష్యాన్ని సాధించగలమని చాటి చెప్తూ భారత మహిళా ఏ క్రికెట్ జట్టుకు ఎంపికై ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచింది. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల అంజలి మధ్యతరగతి స్థాయి నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడే స్థాయికి చేరుకుంది. భారత మహిళా ఎమర్జింగ్ క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ తరపున ఎంపికైంది. అక్టోబర్ 4 నుంచి జరగబోయే బంగ్లాదేశ్ టూర్లో పాల్గొననుండగా తర్వాత శ్రీలంకలో జరగబోయే ఎమర్జింగ్ ఆసియాన్ ఛాంపియన్షిప్లో సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. తల్లిదండ్రులు, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరుకున్నానని అంజలి చెప్తోంది. ఆడపిల్లలకు క్రీడలెందుకని చుట్టుపక్కల వారు నిరుత్సాహపరుస్తున్నా పట్టుదలతో ఈ స్థాయికి చేరి ఎందరికో ఆదర్శంగా మారింది. ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో నాకు ఎప్పుడూ కాదనలేదు. నువ్వు వెళ్ళు, నువ్వు ఏదైనా చెయ్యి, కానీ ఏ చేసినా దానికి 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి అని ఒక మాట చెప్పారు. ఏ ఆపర్చునిటీ ఇచ్చినా నేను ఆ ఆపర్చునిటీని యూస్ చేసుకోవాలని అనుకున్నాను. ఒకవేళ నాకు బౌలింగ్ ఎక్కువ ఇచ్చినా బౌలింగ్ మీద నేను చూపిస్తాను, బ్యాటింగ్ వస్తే బ్యాటింగ్ మీద చూపిస్తాను. రెండింటికి ఏది వచ్చినా నేను 100% ఇస్తాను దానికి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రికెట్ని వైస్ చూసుకుంటే స్మృతి మందన వీళ్ళు చాలా యంగ్ ఏజ్ నుంచి వాళ్ళు చాలా హయ్యర్ క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళే ఇన్స్పిరేషన్గా నేను అనుకుంటున్నాను. కష్టమే మనల్ని పైకి తీసుకెళ్తుంది. అమ్మాయి ఎట్లా ఏకస్థం దగ్గర ఉన్నట్లు అనట, మనం ఏం చెప్తే అది ఎంత వెంటనే తీసుకు తక్కువ టైంలోనే ఎక్కువ పొజిషన్కి వెళ్ళింది అమ్మాయి. ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు ఎందుకు ఆడిపిస్తాంలే అనే కాలం ఉంది, కానీ అమ్మాయిలు ప్రతి ఒక్క దాంట్లో నిరూపించగలని ఎగ్జాంపుల్ అంజలి శర్వాణి. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ అమ్మాయిలు తక్కువనే వేసుకోవద్దండి. ఫస్ట్గా అక్క సెలెక్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. మా ఆదో నుంచి వెళ్ళినందుకు మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అక్క వల్ల అందరూ బాగా ఆడుకుంటున్నాం. అక్కని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా బాగా ఇండియా టీమ్కి సెలెక్ట్ అవ్వాలని మా టీం అందరి నుంచి కోరుకుంటున్నాం సార్. మెయిన్ టీంలో అక్క ఆడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంజలిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆమె తల్లిదండ్రులు అండగా నిలిచారు. చిన్నతనం నుంచే అంజలికి క్రీడలపై ఆసక్తితో ముందుకు సాగుతోంది. రాష్ట్ర స్థాయి పరుగు పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలు సాధించగా స్థానిక కోచ్ సూచన మేరకు క్రికెట్లోకి అడుగుపెట్టింది. అనతి కాలంలోనే జాతీయ స్థాయి క్రికెట్లోకి ప్రవేశించింది. గతంలో సౌత్ ఇండియన్ అండర్-19 మహిళా క్రికెట్ జట్టు సారథిగా జట్టును గెలిపించింది. నిరంతర సాధన చేస్తున్న ఈ యువ కెరటం తన తదుపరి లక్ష్యం భారత జట్టులో చోటేనని చెప్తోంది. తమలానే అందరూ ఆడపిల్లల్ని ప్రోత్సహించి అండగా నిలవాలని అంజలి తల్లి చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి మా అమ్మాయి ఆటల్లో చాలా బాగా ఆడేది. తను ఎప్పుడు మేము అమ్మాయి అనిగా అనుకోలేదు సార్. తను ఎలా కోరుకుందో అలాగే చేస్తూ వెళ్ళాము. ప్రతి ఒక్క అమ్మాయి తల్లిదండ్రులకు మేము చెప్పేది ఒకటే, అమ్మాయిని మీరు ఎప్పుడూ తక్కువ చేయొద్దండి. వాళ్ళు ఎన్నుకున్న రంగంలో వాళ్లను ముందుకు వెళ్లేలాగా ప్రోత్సహించండి. వాళ్ళు ఖచ్చితంగా అద్భుతాలు సాధిస్తారు. ఆడపిల్లల్ని తక్కువగా చూడకుండా వారు ఎదిగేందుకు తల్లిదండ్రులు అన్ని విధాలుగా సహకరించాలని కోరుతున్నారు.